హలో నమస్తే వెల్కమ్ టు రామ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో గ్రహణ నియమాల గురించి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఖగోళ శాస్త్ర ప్రకారము ప్రకృతిలో గ్రహణాలనేవి ప్రతి సంవత్సరము ఏర్పడుతూ ఉంటాయి అమావాస్య రోజున సూర్యగ్రహణము పౌర్ణమి రోజున చంద్రగ్రహణము ఏర్పడతాయి గ్రహణాలకు గర్భిణులకు అవినాభావ సంబంధం ఉంది గర్భం దాల్చడం అనేది మహిళ జీవితంలో మర్చిపోలేని దశ ఒక రకంగా చెప్పాలంటే స్త్రీకి మరో జన్మ లాంటిది వేరొకరికి జన్మనిస్తూ మరోసారి పుడుతుంది మహిళ అలాంటి అద్భుతమైన అవకాశాన్ని స్త్రీకి ఒకరికే ఇచ్చాడు ఆ భగవంతుడు ఈ దశలో తొమ్మిది పాటు శిశువును కడుపులో కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి పూర్వకాలం నుంచి గ్రహణము గర్భిణికి ప్రమాదకరమని ప్రజలు విశ్వసిస్తుంటారు గ్రహణ సమయంలో గర్భిణీలు పాటించవలసిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సూర్యగ్రహణము లేదా చంద్రగ్రహణ సమయంలో గర్భిణులు కంటితో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గ్రహణాన్ని చూడకూడదు ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి బయటకు రాకూడదు బయటకు వస్తే అది వారికి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తుంది అలాగే సూర్యకిరణాలు ఇంట్లో పడకుండా తలుపులు కిటికీలు మూసివేసి కర్టెన్స్ వేసుకొని కిరణాలు లోపల పడకుండా చూసుకోవాలి గర్భిణీ స్త్రీలు తప్పకుండా గ్రహణం ముందు గ్రహణం పూర్తి అయిన తర్వాత పట్టు విడుపు స్నానాలు అనేది తప్పకుండా చేయాలి అలా చేయడం వలన విషపూరితమైన కిరణాల ప్రభావం ఉంటే తొలగిపోతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలే కాకుండా అందరూ కూడా పట్టు విడుపు స్నానాలు చేయడం మంచిది నెక్స్ట్ వచ్చేసి అందరూ కూడా తప్పనిసరిగా గ్రహణం మొదలవడానికి ఒక గంట ముందే ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణం మొదలయ్యే సమయానికి మనం తీసుకున్న ఆహారము జీర్ణమై ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం వల్ల అరుగుదల అనేది సరిగా ఉండదు గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారంతో పాటు నీటిని కూడా తీసుకోకూడదని మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు అయితే ఉపవాసం ఉండటం గర్భిణులకు మంచిది కాదు కాబట్టి వారికి ఆకలిగా అనిపిస్తే పండ్ల రసాలు కొబ్బరి నీరు లిక్విడ్స్ లాంటివి తీసుకోవచ్చు గ్రహణం సమయంలో గర్భిణులు పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి అంటే ఈ సమయంలో కూరగాయలు పండ్లు లాంటివి తరగడం చేయకూడదు ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లల పెదవులు చీలి పుడతారని నమ్ముతుంటారు గ్రహణం సమయంలో గర్భిణులు లోహ వస్తువులకు దూరంగా ఉండాలి ముఖ్యంగా గుండు పిన్నులు హెయిర్ పిన్నులు నగల్ లాంటివి తాకకూడదు గ్రహణం సమయంలో గర్భిణులు నిద్రపోకూడదు మొదటి నెల నుండి ఏడవ నెలలోపు ఉన్న గర్భిణీ స్త్రీలు మంచంపై వెళ్ళకిలా పడుకొని ఉండాలి అస్సలు కదలకుండా ఉండాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే మొదటి నెల నుండి ఏడవ నెల వరకు కడుపులోని బిడ్డ ఎదుగుదల ఉంటుంది కాబట్టి అలా గ్రహణ సమయంలో పడుకొని ఉండాలి అని చెప్తారు అలాగే ఆ సమయంలో నిద్రించకూడదు దైవనామ స్మరణ చేస్తూ ప్రశాంతంగా పడుకొని ఉండటం మంచిది గ్రహణ సమయంలో గర్భిణి స్త్రీలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే వారి వెంట గరికను తులసి ఆకులను తీసుకువెళ్లాలి అలాగే గర్భం చుట్టూ గంధము తులసి ఆకుల మిశ్రమాన్ని కప్పి ఉంచాలి అప్పుడు గ్రహణం ప్రభావం అంతగా ఉండదు గ్రహణ సమయానికి ముందే సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చళ్ల పైన ఆహార పదార్థాలపైన తప్పనిసరిగా గరికను కానీ తులసి ఆకులను కానీ వేసుకోవాలి వీటిని వేసుకోవడం వల్ల కిరణాల ప్రభావం వాటిపై అంతగా ఉండదు గ్రహణం పూర్తి అయిన తర్వాత అందరూ తప్పనిసరిగా ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత విడుపు స్నానం చేయాలి ఆ తర్వాత పూజా మందిరమును కూడా శుద్ధి చేసుకుని దేవుని పటాలను శుద్ధి చేసుకుని దీపారాధన చేసుకోవాలి ఇవన్నీ ఆచారాలను మన పెద్దవాళ్ళు వేల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అందరూ ఆచరిస్తూ వస్తున్నారు ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు గ్రహణం అనగానే గర్భిణులు భయపడుతూ ఉంటారు అలాగే మన పెద్దవాళ్ళు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు గ్రహణ సమయంలో గర్భిణులు చేసే పొరపాట్ల వల్ల పుట్టబోయే పిల్లలు లోపాలతో పుడతారని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందువల్ల గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండటము అనేది కడుపులోని బిడ్డకు తల్లికి మంచిది గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నియమాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్